తెలంగాణ రైతులకు సర్కార్ తీపి కబురు అందించింది. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపింది. 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరుపుకోవాలని కలెక్టర్లతో మీటింగ్లో సీఎం రేవంత్ సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే రుణమాఫీ నిధుల పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. ఇక రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ సర్కార్ అయితే రైతులకు తీపి కబురు చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి, అయితే 18వ తారీఖు సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు తెలంగాణ సర్కార్ అయితే చెప్పింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కారు తీపి కబురు అందించింది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపిస్తానని ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన దానిలో అంతకంటే ముందుగానే 1 లక్ష రూపాయలు రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ నెల 18 తారీఖు రోజు నుంచి వెళ్ళి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 1 లక్ష రూపాయలకు సంబంధించిన తీసుకున్నటువంటి రైతులకు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా ఇచ్చేందుకు ఒక పండుగ వాతావరణంలో చేసుకునేందుకు పూర్తి స్థాయిలో రైతాంగానికి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా రైతుల వేదికల ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞ చేసే కార్యక్రమం ఉండబోతుంది. మొదటి నుంచి కూడా చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న యుద్ధ ప్రాతిపదికన గైడ్లైన్స్ కూడా జారీ చేసిన సందర్భం మనకు తెలిసిందే. అయితే అంతకంటే ముందుగా, అంటే 15 ఆగస్టు ముందుగానే 1 లక్ష రూపాయలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ముందుగానే మొత్తం వారికి వాళ్ళ ఖాతాలో జమ కాబోతుంది. అంతేకాకుండా ఈ యొక్క రైతు రుణమాఫీ సంబంధించినటువంటి డబ్బును ఇతర మార్గాలకు పట్టకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యలు కూడా ప్రభుత్వం చేయబోతుంది. బ్యాంకర్స్తో పూర్తి స్థాయిలో కూడా ఒక పారదర్శకమైనటువంటి విధానం నోడల్ అధికారులను కూడా నియమించిన సందర్భం కనబడుతుంది. దీంతో తెలంగాణ రైతాంగానికి ఒక తీపి కబురు అందించింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు. ఇంద్రమహారాజ్యం ప్రజా అభయహస్త మేనిఫెస్టో, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా అభయస్థ మేనిఫెస్టోలో చెప్పింది. సో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా 15 ఆగస్టు లోపే ఈ 2 లక్షల రుణమాఫీ కాబోతుంది. సో ఇప్పటివరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 35 లక్షల మంది ఉంటారని కూడా చెప్తున్నారు. చిన్న, సన్నకారు, మధ్యతరగతి సంబంధించిన రైతాంగంతా కూడా 1 లక్ష రూపాయల సంబంధించిన రుణమాఫీ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు చెప్పండి, మీరు సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నారు, చాలా మట్టుకు రైతాంగ సమస్యలు మీకు బాగా తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం మీ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీలో భాగంగా ఈ నెల, అంటే 18 తారీఖు అని చెప్పినప్పటికీ 18 తారీఖు నుంచి 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇవ్వబోతుంది, ఎట్లా చూస్తారు? రైతాంగం అంతా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, గత చరిత్ర కూడా కాంగ్రెస్ అంటేనే రైతు అభివృద్ధి సంక్షేమం కోసం రైతుని రాజుగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ గతంలోనే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో మేము పెట్టినామో దానికి అనుగుణంగానే ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి ఆగస్టులో పన్నాడు, ఇవాళ ఆగస్టు కంటే ముందే ఇవాళ రైతులకు రుణమాఫీ చేసి ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ తెలంగాణలోని ప్రత్యేకించి రైతులు అందరూ కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే అది అమలు చేసి తీర్తాయనే నమ్మకం ఇవాళ రైతాంగంలో ఉంది. దానికి అనుగుణంగానే
ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు, ఒక రైతులే కాకుండా సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. అంటే మీరు చూడండి, గతంలో 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ఏ విధంగా రైతులకు వేధించిన అనేది మన అందరికీ తెలుసు. రైతులకు బేడీ లేచినటువంటి చరిత్ర గత పాలకులది, కేసీఆర్ది. అదేవిధంగా బీజేపీ తెచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ పాలన. కానీ ఇవాళ రైతు అభివృద్ధి సంక్షేమము, ఇవాళ నిరంతరం రైతుల కోసమే ఆలోచిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. దానికి ఉదాహరణే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రైతుల రుణమాఫీ అనేది. దీని ద్వారా ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు, ప్రత్యేకించి రైతులందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. ఇవాళ తెలంగాణలోని అందరూ కూడా ఇవాళ హర్షగీతాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనకు ఆ డిఫరెన్స్ అనేది ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో, అంటే ఎన్నికల కంటే ముందుగానే, దాదాపు అంటే 2022 సంవత్సరంలో రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పడం జరిగింది. మీరు మేనిఫెస్టో, అభయస్థ మేనిఫెస్టో కమిటీకి మెంబర్గా కూడా ఉండడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ సంబంధించి దానిలో పెట్టడం జరిగింది. సో అది ఎంత అమలు జరగబోతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా తెలంగాణలోని ప్రాంతాలన్నీ, పల్లెలన్నీ తిరిగి ఇవాళ ఏ విధంగా మేనిఫెస్టో రూపొందించాలో, ప్రత్యేకించి రైతులను ఏ విధంగా ఆదుకోవాలని, దానికి అనుగుణంగానే ఇవాళ ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీని మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవాళ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తుంటే మేము అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే మనం ఒకటే గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే అది తప్పకుండా అమలు చేసి తీర్తనే నమ్మకం ఇవాళ